వామ్మో, ఇరాన్ ఇజ్రాయిల్పై దాడి ఏంటో కానీ అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనే అనుమానాలు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే జరగాల్సి వస్తే ఏ ఏ దేశాలు సేఫ్ సైడ్లో ఉంటాయి? ఒక లుక్ వేద్దాం రండి. ఇప్పటికే హమాస్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంపై మిడిల్ ఈస్ట్ ఇప్పటికే అట్టడుకుపోతుంది. మిడిల్ ఈస్ట్తో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తీవ్ర రూపం దాల్చి ప్రపంచం మొత్తం పాకి ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, ఈ సందర్భంలో ప్రపంచంలో ఏది సేఫెస్ట్ ప్లేస్ అనే ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన 10 ప్రాంతాలపై ఒకసారి లుక్ వేద్దాం రండి. ఏప్రిల్ 13 ఇరాన్ ఇజ్రాయిల్పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. హమాస్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంపై ఇప్పటికే మిడిల్ ఈస్ట్ అట్టడుకుపోతుంది. ఇరాన్ దాడితో ఈ సంఘర్షణ తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకే పోలేదు. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ వంటి పొరుగు దేశాలు కూడా ఇజ్రాయిల్పై దాడులు ప్రారంభించాయి. అయితే ఇరాన్ డ్రోన్లను కూల్చివేయటానికి యునైటెడ్ స్టేట్స్, యూకేలు ఇజ్రాయిల్కు రక్షణగా ఉన్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ దాడితో పెద్ద వివాదం నెలకొనబోతుందని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ వివాదం కాస్త ముదిరి ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఏ దేశాలు సురక్షితంగా ఉంటాయనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. అలాంటి దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా గ్రీన్లాండ్. ఇది డెన్మార్క్లోని స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం. ఇది రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది, ఫలితంగా సంఘర్షణ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. ఇక రెండవది దక్షిణాఫ్రికా. స్థిరమైన విదేశాంగ విధానం కలిగిన ప్రపంచంలోనే సురక్షిత ప్రాంతం. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా అక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా జీవించవచ్చు. మూడవది ఐస్లాండ్. సమృద్ధిగా మంచినీటి నిల్వలు, సముద్ర వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు కలిగిన దేశం. ఇది కూడా సురక్షితమైన ప్రాంతమే. నాలుగవది అంటార్క్టికా. అంటార్క్టికాకు కూడా యుద్ధం బారిన పడే అవకాశం లేదు. ఇది వార్ జోన్లోకి రాదు, కాబట్టి ఇది సురక్షితమైన ప్రాంతమే. ఐదవది స్విట్జర్లాండ్. ఇది యుద్ధాలకు పోకుండా తటస్థంగా ఉండే దేశం. ఎక్కువగా ఇక్కడ పర్వత భూభాగం ఉంటుంది. ఇక్కడి సాంప్రదాయాలు తటస్థంగా ఉంటాయి, కాబట్టి ఇది కూడా సురక్షితమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరవది ఇండోనేషియా. బలమైన ఆర్థిక వ్యవస్థ, క్రియాశీల విదేశాంగ విధానం కలిగి ఉన్న దేశం ఈ ఇండోనేషియా. ఇది భౌగోళికంగా ఐసోలేషన్ ప్రాంతం, కాబట్టి ఇది కూడా ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతం. ఏడవది తువాలు. ఈ దేశానికి రాజకీయ జోక్యం ఉండదు, ప్రపంచ దేశాల్లో తటస్థంగా ఉంటుంది. ఇది ఒక ఐసోలేటెడ్ కంట్రీ. 8వది న్యూజిలాండ్. ఇది ఒక యుద్ధ వివాదాల చరిత్ర లేని ప్రజాస్వామ్య దేశం. సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న దేశం. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇది కూడా ఒక సురక్షితమైన ప్రాంతమే. 9వది ఐర్లాండ్. ఇది శాంతియుత విదేశాంగ విధానం కలిగిన దేశం. ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుంది ఈ దేశం. సో ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఇక 10వది భూటాన్. ఈ దేశాన్ని హిమాలయాలు రక్షిస్తాయి. భూటాన్ ప్రత్యేక ప్రదేశం, అద్భుతమైన ఆశ్రయాన్ని అందిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇది కూడా ఒక సురక్షితమైన ప్రాంతమే.